8వ డివిజన్లో డ్రైనేజీ సమస్య పరిష్కారం అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. అర్హత కలిగిన వారికి సంక్షేమ పథకాలు అందకపోతే తన దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలోని 8వ డివిజన్లో ఉదయపు వాడబాట కార్యక్రమంలో అవినాష్ పాల్గొన్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ కొత్తపల్లి రజనీతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, ప్రజల వద్దకు వెళుతుంటే జగన్ పాలనలో అందుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతుంటే టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు. ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు జగన్ ప్రభుత్వానికి అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాగంటి నవీన్ కుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ రోడ్లకు సంబంధించింది, అదేవిధంగా డ్రైనేజ్ సంబంధించింది, అదేవిధంగా రాత్రిపూట కొన్ని కొన్ని స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదని చెప్పింది. అదేవిధంగా కొంతమంది కుర్రవాళ్ళు రాత్రిపూట వచ్చి స్థానికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అదేవిధంగా పక్కనే కొన్ని కొన్ని మాల్స్ ఉండటం వల్ల, అదేవిధంగా కమర్షియల్ ఏరియాగా ఉండటం వల్ల, పార్కింగ్ ఎన్నిగారు ఈ రోడ్ల మీద పెడతాం వల్ల స్థానికంగా ఉన్న ప్రజానికానికి చిన్న చిన్న ఇబ్బందులు ఉండటం ఎన్నిగారు మా దృష్టికి వస్తాం. ఎన్నిగారు తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కరిస్తామని చెప్పింది. ఏది ఏమైనా గత 20 రోజులుగా ఉదయపు వాడబాటు కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్స్లో గర ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం గారు జరిగింది. ప్రతి ఒక్కరి కలుసుకుంటున్నాం. ప్రజానికానికి సంక్షేమ పథకాలు అందిస్తుందో మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర 100% 100% ఆ కార్యక్రమాలు అందిస్తుందో వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా మా నాయకుల యొక్క కృషితో అందరి గారి సంక్షేమ పథకాలు అందిస్తుందో జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎంపీ వాళ్ళే, శాసనసభ్యుల వాళ్ళే, కార్పొరేటర్లు, మేయర్లు వాళ్ళే, కానీ ఈనాడు గారు వాళ్ళు పట్టించుకోకుండా గాలి కొదిలేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి డివిజన్ గారు ఒక బాధ్యతగా తీసుకుంది. మరీ ముఖ్యంగా 8వ డివిజన్ని కొత్తపల్లి రజనీ గారు బాధ్యతగా తీసుకున్న తర్వాత, ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకున్న తర్వాత, ఒక పక్క సంక్షేమం ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండు గర ఆమె రెండు కళ్ళుగా భావించి ముందుకెళ్తాం గారు జరుగుతుంది. దానికి నిదర్శనం ఈరోజు పిన్నంనేని దాన్ని డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తాం కానివ్వండి, లేకపోతే అంతర్గత రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, దాదాపుగా 3-4 కోట్ల రూపాయలు రోడ్డు పనులకి ఎన్నిగారు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకుని ముందుకెళ్తాం గారు జరుగుతుంది. భవానీపురంలో బాలిక ఆత్మహత్య ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎంపీ కేశినేని నాని అన్నారు. జరిగింది దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఘటనకు బాధ్యుడైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. బాలిక కుటుంబ సభ్యులను ఎంపీ కేశినేని నాని పరామర్శించారు. సభ్య సమాజంలో ఇలాంటి ఘటన జరగడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. భవానీపురంలో బాలిక ఆత్మహత్య ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎంపీ కేశినేని నాని అన్నారు. జరిగింది దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాలిక కుటుంబ సభ్యులను ఎంపీ కేశినేని నాని పరామర్శించారు. సభ్య సమాజంలో ఇలాంటి ఘటన జరగడం దుర్మార్గమైన చర్యగా అని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు సమాజంలో జరగకూడదు. ఎటువంటి వ్యక్తుల్ని సమాజం బహిష్కరించాలి. అట్లాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పాప యొక్క తల్లిదండ్రుల్ని పరామర్శించడం జరిగింది. వారం క్రితం నేను పార్లమెంట్లో ఉండటం వల్ల రాగానే వెంటనే ఈరోజు వారికి ధైర్యం చెప్పాను. చాలా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం, అందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఈ విషయాన్ని నేను పార్లమెంట్లో కూడా వెంటనే లేవదీసి ఇటువంటి చర్యలు జరగకూడదు, జరిగినా వెంటనే అటువంటి వ్యక్తులకి ఈ సమాజంలో ఉండకుండా శిక్షలు పడాలని చెప్పి నేను వెంటనే ఈ సెషన్లో నేను లేవదీస్తాను. వారి కుటుంబానికి తగు న్యాయం చేసే వరకు కూడా మా సహకారం ఆ కుటుంబంతో ఎల్లప్పుడూ ఉంటుంది తెలుగుదేశం పార్టీతో. ఏపీ ప్రభుత్వం పిఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ఘాటు విమర్శలు చేశారు. ఉద్యోగులను ప్రభుత్వం చులకన చేస్తుందని, సోషల్ మీడియా ద్వారా దుర్మార్గపు ప్రచారం చేస్తుందని యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ ప్రసాద్ మండిపడ్డారు. ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి ఒక ఐక్య కార్యాచరణ రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఉపాధ్యాయ సంఘాలు జూమ్ ద్వారా భేటీ అయ్యారు. ఉద్యోగ జేఏసీ నేతలు ప్రభుత్వంతో జరిపిన చీకటి ఒప్పందాలు వారి తీరును నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులను పోలీసులతో బెదిరించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. లాఠీలకు కేసులకు తాము భయపడమని ప్రసాద్ హెచ్చరించారు. పీఆర్సీ చీకటి ఒప్పందాలను రద్దు చేయాలని, పాత జీతాలని కొనసాగించాలని నినాదాలు చేశారు. అయితే అక్కడ మంత్రుల కమిటీ ఏదైతే సమస్యలపై చర్చించిందో ఆ సమస్యల్లో కొన్ని మాత్రమే అన్ని సంఘాలకి పనికొచ్చేవిగా ఉన్నాయి. ఫిట్మెంట్ కానీ, లేకపోతే గ్రాట్యుటీ కానీ, సిపిఎస్ రద్దు కానీ, కాంట్రాక్ట్ కార్మికులకు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ ఏదైతే పీఆర్సీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమి ఇస్తారనేటువంటిది నిర్ధారణ సరిగా కాలేదు. అన్నిటికంటే ముందర ముఖ్యంగా 27% ఐఆర్ ఇస్తామన్నారు, 23% మాత్రమే ఫిట్మెంట్ ప్రకటించారు. ఈ 23% ఫిట్మెంట్ సరిపోదు, ముఖ్యమంత్రి గారికైనా చెప్పుకునే అవకాశం కల్పించాలని చెప్పి మంత్రుల కమిటీని అడిగితే వాళ్ళు నిరాకరించారు. పైగా అన్ని డిమాండ్ల మీద మేము సానుకూలంగా చర్చించాము, అందరూ అంగీకరించారు. అంగీకరించిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించి వెళ్ళిపోయినట్టు లీకులు ఇచ్చారని చెప్పి ఏదైతే వ్యాఖ్యానాలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యానాలను మేము ఖండిస్తూ ఉన్నాం. మేము చర్చలకు హాజరయ్యాం, చర్చలకు హాజరైన అటెండెన్స్ దాంట్లో మేము సంతకాలు పెట్టాం. కానీ అగ్రిమెంట్ ఏదైతే తయారు చేశారో అగ్రిమెంట్ మీద మా ఉద్యోగ సంఘాలతో ఎవరితో కూడా సంతకాలు తీసుకోలేదు. ఏదైతే ఏవైతే డిమాండ్లు ఆమోదించారో, ఏవైతే ఇస్తామని చెప్పారో వాటిలన్నింటినీ ఒక కాగితం మీద రాసి చర్చలకు హాజరైనటువంటి అటెండెన్స్ షీట్ని దాన్ని తగిలించి మేము చర్చలకు ఆమోదం తెలిపినట్టుగా ప్రకటించడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. లక్షలాది ఉద్యోగులు ఉపాధ్యాయులకి ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా కొన్ని ప్రయోజనాలు మాత్రం ఇచ్చి మిగిలిన ప్రయోజనాలను పక్కన పెట్టేసి మేము చేశాం అని చెప్తే అది సరైనటువంటి పద్ధతి కాదు. అందుకనే ఉపాధ్యాయ సంఘాలుగా దాన్ని వ్యతిరేకించాం, బయటకు వచ్చాం. ఎప్పటికైనా సరే మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, మీరు 27% అయ్యారు ఇచ్చారు, కానీ 23% ఫిట్మెంట్ ప్రకటించారు. గత రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ఫిట్మెంట్ తగ్గించారు. విజయవాడ నగరం అంటే తనకు ఎంతో అభిమానమని, ఇక్కడ ప్రజల ఆదరణ మరువలేనిదని బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ అన్నారు. తాను నటించిన సకల గుణాభిరామ చిత్రం ట్రైలర్ విడుదల అయ్యిందని, దీనికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని చెప్పారు. ఇంకా మంచి నటుడిగా పేరు సంపాదించుకునేందుకు కృషి చేస్తానని వివరించారు. నగరంలో బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ సందడి చేశారు. విజయవాడ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చారు. నగరంలో అభిమానులు ర్యాలీ నిర్వహించారు. తొలుత గురునానక్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన 60 అడుగుల భారీ కటౌట్ వద్ద అభిమానులతో ఫోటోలు దిగారు. సన్నీతో సెల్ఫీలు దిగేందుకు యువతీ యువకులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ, విజయవాడ అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి ప్రజలు చూపిన ఆదరాభిమానాలు మరువలేనివన్నారు. తాను నటించిన సకల గుణాభిరామ చిత్రం కుటుంబ సమేతంగా చూసే సినిమా అని అన్నారు. ఒక మధ్యతరగతి యువకుడు పడే ఇబ్బందుల్ని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలియచేస్తామని అన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. ఓటీటీలో కూడా బిగ్ బాస్ రావడం సంతోషంగా ఉందని, హౌస్లో జరిగే ప్రతి సన్నివేశాలు 24 గంటల పాటు రిలే జరుగుతుందని, బిగ్ బాస్ ఓటీటీలో ఎలా ఉంటుందో చూడాలని చెప్పారు. ఇంకా బయటికి వచ్చిన తర్వాత వెల్కమ్ మాత్రం నాకు చాలా 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 అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళందరినీ చూసి నాకు నిజంగా మస్తు అనిపించుండే. దట్స్ వై ఐఎమ్ హియర్. ఆ లవ్ని మిస్ అయిన చాలా రోజులు, ఆఫ్టర్ ఎ గ్యాప్ మళ్ళీ అందరినీ కలవడానికి వచ్చాను. ఇట్స్ అండ్ నా మూవీ సకల గునాబి రామ ట్రైలర్ లాంచ్ అయింది. ఎట్లా చూసిరా, ఫ్యామిలీ అందరూ, పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ. సో ఫుల్ కాస్త కామెడీ, కాస్త సెంటిమెంట్, అన్ని ఆల్ మిక్స్గా ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ చేసి, ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర లెక్క ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ చేసి ఒక మంచి మూవీ ప్లాన్ చేసాం. సో ప్లీజ్ డూ వాచ్. అండ్ సో ఆ హోటల్లో కూడా నేను ఇక్కడే ఫుడ్ తిన్నా. అండ్ స్పెషల్గా నాకైతే పప్పు నెయ్యి పచ్చడి మస్తు ఇష్టం, కానీ ఈరోజు అవి తప్పితే నాన్ వెజ్ వచ్చినాయి, అవి కూడా వదిలిపెట్టలే. సో సండే కాబట్టి స్పెషల్. సో బేసిక్గా నా ఫేవరెట్ అయితే పప్పు నెయ్యి పచ్చడి అంతే. బట్ ఐ లవ్ విజయవాడ పర్సనల్లీ. విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఫ్లైట్లో ఎక్కినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను అప్పటిదాకా మాస్క్, క్యాబ్, కళ్ళజోడు అన్నీ పెట్టినా,
నా అంటే కరోనా కాబట్టి అన్ని అమ్మ నాకు అన్ని పెట్టినా కానీ వచ్చి గుర్తుపట్టి హగ్ ఇచ్చి బేటా అనుకుంటా ఒక సి దట్ ఈస్ హౌ పీపుల్ లవ్ సో అమ్మ మంచిగా చెప్పింది విజయవాడ మా ఇంటికి రావాలి అన్నం తినాలి పోవాలి అని సో డెఫినెట్గా ఆమె దగ్గరికి వెళ్ళి కలుస్తాను సి దట్స్ హౌ దే లవ్ ఒకసారి ఇష్టపడితే సో థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ ఫర్ ద లవ్ మళ్ళీ వస్తా బ్రో ఈసారి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే నెక్స్ట్ మూవీ ఇక్కడ ప్లాన్ మీట్ ప్లాన్ చేసుకుంటాం వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి